అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా జువాది వెంకట గారు, వారే కాకుండా ట్యాగోర్ మలినేని సాయి గారు, రత్నప్రసాద్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో 15,70,000 రూపాయలు రైతుల జేఏసీకి, ఏదైతే ఇక్కడ ఈ పోరాటానికి ఆర్థిక సహాయం చేశారు వారందరినీ ఈ రైతుల తరపున, అమరావతి పోరాట సమితి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు వాడి యొక్క చూపించిన చొరవ చాలా అభినందనీయం. ఎందుకంటే 92 రోజుల నుంచి మీరు పోరాడుతున్నారు, మీ పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ ఒక రాజధాని రావాలి అనుకున్నప్పుడు, ఆ రాజధాని కోసరం ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను ఎక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు, కొంత ల్యాండ్ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, లేకపోతే అభివృద్ధి కాదు అని ఒక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ రైతాంగాన్ని, ఈ అమరావతి ప్రాంతం రైతాంగాన్ని పిలిపించి మాట్లాడాం. అందరూ కూడా ముక్త కంఠంతో 1-2 సార్లు ఆలోచించారు, మళ్ళీ 2-3 మీటింగ్లు పెట్టాం. నేను ఆ కాన్సెప్ట్ మొత్తం చెప్పిన తర్వాత, దీనివల్ల రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుంది, పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుంది, అదే సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మొత్తం విషయాలు చెప్పిన తర్వాత, రైతులందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఒక ప్రయోగం ఇది, 33,500 ఎకరాలు 29,500 మంది దగ్గర దగ్గర రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద ల్యాండ్ ఇచ్చారంటే ఇది ప్రపంచానికి ఆదర్శం. అలాంటి బ్రహ్మాండమైన త్యాగం చేశారు, ఇది రైతుల త్యాగం. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి కళ్ళన్నీ మనకి ఎక్కడికెక్కడ ఫేడ్ అవుట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. రెండోది, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులపైన ఇప్పుడే, ఆ రోజు మీరు త్యాగం చేశారు, ప్రపంచం అంతా అభినందించింది. ఈరోజు అలాంటి త్యాగం చేసిన రైతులపైన కేసులు పెట్టి 2,500 మంది పైన, దగ్గర దగ్గర 2,500 చాలామంది జైలుకు కూడా పోయి వచ్చారు. అది కూడా జైలుకు పోయిన వాళ్ళు చూస్తే 18 రోజులు 20 రోజులు పోయారు. కొంతమంది 5 కేసులు ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు 7 కేసులు పెట్టారు. కొంతమంది పీటీ ప్రయోగిస్తున్నారు, బెయిల్ వస్తే ఇంకొక కేసు పెట్టి మళ్ళా లోపల పంపించే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ ఇళ్ళల్లో శుభకార్యం జరిగితే, పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఒక విధంగా కాదు, అన్ని విధాల అనారోగ్యంగా ఉన్న హింస పెట్టారు, అన్ని విధాల బాధ పెట్టారు. కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక దృఢ సంకల్పంతో 92వ రోజు వచ్చిన మేము వదిలిపెట్టం, న్యాయం జరిగే వరకు పోరాడతామని మీరు ముందుకు పోతున్నారు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది కరెక్ట్ నిర్ణయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు రాష్ట్రం కానీ దేశంలో కానీ మన వాళ్ళు బయట ఉండే వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అందులో భాగమే ఈరోజు చూస్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే రోజు ఒక బ్యాచ్ అంతా కలిసి అమెరికాలో ఉండి అన్ని విధాల పోరాటానికి సంఘీభావం అని తెలియజేసి 15,70,000 రూపాయలు విరాళంగా వారు ఇచ్చారు. వారిని ఇంకొక మాట కూడా ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, అవసరమైతే ఇంకా మేమందరం కూడా ముందుకొచ్చి ఇంకా ఒక 50 లక్షల వరకు ఇచ్చేదని ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక పక్క అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఇక్కడ రైతాంగం ఉన్నారు. మీరు వ్యవసాయం చేసుకునే రైతాంగం ఇప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఒక మీరందరూ కూడా కొన్ని కలలు కన్నారు, మా జీవితాలు బాగుపడతాయి, ఈ ప్రాంతంలో ఉండే పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళారు ఉద్యోగాల కోసరం, ఇంకా ఫ్యూచర్లో పోవాల్సిన పని లేదు, తిరిగి వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి ఇక్కడ అన్ని విధాల శుభం జరుగుతుందని మీరు ఆలోచించారు.
కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల అన్ని విధాలు మీరు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు ఈ గడ్డ మీద పుట్టినవారు, ఈ జన్మభూమిలో పుట్టి ఇక్కడి నుంచి ప్రపంచం మొత్తం వెళ్ళి మీరు అన్ని విధాల నిలదొక్కున్నారు, అన్ని విధాల ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు ఈ పుణ్యభూమి యొక్క రుణం తీర్చుకోవడం మీ బాధ్యత. ఆ విధంగా అమెరికాలను చూశాను, యుఎన్కి వెళ్ళారు, అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ యొక్క నిరసన ఇక్కడ రైతులకు సంఘీభావం తెలియజేశారు. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి ఒక పక్క దాతలు కానీ ఓ పక్క రైతులు కానీ ఇద్దరికి కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయం మన సైడ్ ఉంది, ధర్మం మన సైడ్ ఉంది. ఇది ధర్మ పోరాటం, ఈ పోరాటం ఆపం, ఆపకూడదు కూడా. న్యాయం జరిగే వరకు, ధర్మం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగించండి. మేము పూర్తిగా మీకు సహకరిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ కూడా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ తెలుగు. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.